ஸ்ரீகுருப்போ நம ஞானானந்தமயம் தேவம் நிர்மலஸ்படிகாக்கிருதிம் ஆதாரம் சர்வ வித்யானாம் హయగ్రీవం ఉపాస్మహే. సకల విద్యలకి అధిపతి అయినటువంటి ఆ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమంలోకి ప్రారంభం చేద్దాం. ఈ యొక్క 2020 మార్చి 25వ తారీఖు నుంచి మనకు తెలుగు సంవత్సర ఉగాది పండుగ ప్రారంభం కాబోతున్నది. ఈ తెలుగు సంవత్సర ఉగాది పండుగ నుండి నూతన సంవత్సరము శార్వరీనామ సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క శార్వరీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం. మనం ఎప్పుడూ కూడా దిన ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలు అనేక రకాల రూపాల్లో తెలియజేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సంవత్సరం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలంలో ఎటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క విశేషాల్లోకి వెళితే కనుక, వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే వృశ్చిక రాశిలోకి వస్తుంటారు. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శార్వరీనామ సంవత్సరంలో ఆదాయం 5గాను వ్యయం 5గా తెలియజేయబడుతోంది. రాజ్యభజ్యం 3గాను అవమానం 3గా కూడా తెలియజేయబడుతుంది. మొత్తం మీద యోచిస్తే ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి, సమానం కూడా మనం గుర్తుంచుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి 3వ ఇంట మకర రాశిలోకి వెళుతూ తామ్రమూర్తిగా సామాన్యంగా యోగించే అవకాశం కనబడుతోంది. అలాగే మరలా జూన్ 29వ తేదీ నుండి 2వ ఇంట ధనుసు రాశిలోకి లోహమూర్తిగా ప్రవేశించి ఎంతో కొంత ధనహానిని కలిగించే అవకాశం కనబడుతోంది. మరలా నవంబర్ 20వ తారీఖు నుండి 3వ ఇంట మకర రాశిలోకి తామ్రమూర్తిగా ప్రవేశించే అవకాశం కనబడుతోంది. మరలా తదుపరి ఏప్రిల్ 5వ తేదీ నుండి 4వ ఇంట తామ్రమూర్తిగా సంచరించే అవకాశం కనబడుతోంది. శని సంవత్సరం అంతా కూడా 3వ ఇంట తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. రాహుకేతులు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 23 వరకు కూడా అష్టమ ధనస్థానములందు లోహమూర్తులుగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి సప్తమ జన్మస్థానములందు సువర్ణమూర్తులుగా సంచరించే అవకాశము ఇక రాహుకేతుల వలన వృశ్చిక రాశి వారిలో కనబడుతోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఏ రంగంలో వారికైనా కూడా కొంచెం తొందరపాటుతనం లేకుండా మనోధైర్యంతో కనుక ఉండగలిగితే, అంటే కార్యాభిలాక్షులై ఉండడం చాలా ఉత్తమంగా తెలియబడుతుంది. తొందరపాటుతనాన్ని వదిలిపెట్టేసుకోవాలి, తొందరపడతనం ఉండకూడదు. అలాగే ధైర్యాన్ని కోల్పోకుండా పని సాఫీగా ముందుకు వెళుతుంది అనేటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా కనుక ఉండగలిగితే మీ పనులను కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. ప్రతి క్షణము కూడా నా పని సక్సెస్ అవుతుంది అనేటువంటి పని యందు శ్రద్ధ కలిగి ఉంటే, కార్యముల యందు అభిలాష కనుక కలిగి ఉంటే కనుక ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. ఆనందంగా ఉండే అవకాశం కనపడుతుంది. మీరు చేసినటువంటి స్వప్రయత్నములచే తలచిన కార్యాలు నెరవేరే అవకాశం కనపడుతుంది. అలాగే హృదయమున శరీర సౌఖ్యమును స్వస్థాన ప్రాప్తి పొందే అవకాశం కనబడుతోంది. అలాగే మీరు మనసులో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశము, మీ యొక్క శరీరానికి ఆరోగ్యం చేకూరే అవకాశం కనబడుతోంది. మీరు మీ సొంత ఇంటికి కానీ సొంత గూటికి చేరుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సుమా. అంటే మీరు నూతనంగా ఇల్లు కట్టుకుంటే నూతన గృహప్రవేశం చేసే అవకాశము, మీకంటూ కొంత ఓన్ ప్రాపర్టీని సంపాదించిన అవకాశం కూడా ఉంది సుమా కూడా మనం తెలియజేయబడుతోంది. ఆశించిన ఫలితములు సత్వరమే నెరవేరే అవకాశం కనబడుతోంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తుల వలన అభినందనలు పొందే అవకాశం కనబడుతుంది. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అభిమానించే అవకాశం కనబడుతుంది. వాళ్ళ వలన మీకు ఎక్కువగా లాభాలు కూడా ఉన్నాయి సుమా కూడా మనం ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి శని చాలా వరకు యోగించే అవకాశం 3వ స్థానంలో కనబడుతుంది. ఇక్కడ తామ్రమూర్తి అయినప్పటికీ కూడా యోగ్యమైన ఫలితాలు వచ్చే అవకాశం శని వలన కనబడుతుంది. ఈ రాశి వారికి గురుని ద్వితీయ సంచార కాలం వలన ధనలాభము, కుటుంబ లాభం కూడా కనబడుతుంది. ఎప్పుడు కూడా గోచారం ప్రకారంగా శని 2వ స్థానంలో ఉంటే ఇక్కడ నీచస్థానం కాకుండా, నీచస్థానం మకర రాశి అయింది అయినప్పటికీ కూడా 2వ స్థానంలో గురుడు శుభమూలక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి, ఈ యొక్క గురుడు ద్వితీయ రాశి సంచారం మకర రాశి సంచారం కాలం చేస్తున్న సమయంలో కుటుంబ సౌఖ్యం ఉండేటువంటి అవకాశము అద్భుతంగా కనబడుతోంది ఈ యొక్క ధనుసు రాశిలోకి ఉన్న కారణం చేత. అలాగే తృతీయ రాశి సంచార కాలం ఉన్న సంపదలు కలిగజేసే అవకాశం కనబడుతుంది. ఎప్పుడైతే మీకు గురుడు 3వ రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడో సామాన్యంగా ఉంటుంది. మరలా ద్వితీయ రాశి అంటే ధనుసు రాశిలోకి వచ్చిన ప్రవేశం చేసిన కారణం చేత మీకు అఖండ యోగాలు కలిగించే అవకాశం కనబడుతోంది. రాహు అష్టమ సంచార కాలంలో మనోవ్యాకులత, దుఃఖములు, స్థానచలనము, అనారోగ్యం కలిగజేసే అవకాశం కనబడుతోంది. కొన్ని పాపగ్రహాలు అష్టమ స్థానంలో కనుక ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు వలన మీకు తలపోటు రావడం కానీ, కళ్ళజోళ్ళు పడడం కానీ, వ్యాపార సంస్థల యందు అలాగే ఉదర సంబంధం వ్యాధులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది సుమారు చెప్పుకోవచ్చు. ఇంకా కనుక చూసుకుంటుంటే రాహు సప్తమ రాశి సంచార కాలమున కలత్రమూలక భయము, పీడలను కూడా కలిగించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా గుర్తుంచదగ్గ విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులకి ఎవరికైతే సంపూర్ణ కాలసర్ప దోషం కూడా ఉంటుందో, వృశ్చిక రాశి యందు రాహు కానీ, వృశ్చిక రాశి యందు కేతువు కానీ, అలాగే వృషభ రాశి యందు రాహు కానీ, వృషభ రాశి యందు కేతువు కానీ ఉంటూ ఉంటారు. వీళ్ళకి సెప్టెంబర్ 23వ తారీఖున ఇంచుమించుగా మనకి రాహు కేతువులు మార్పు చెందుతున్నారు. కాబట్టి ధనుసు రాశి యందు ఉండే కేతువు వృశ్చిక రాశిలోకి, మిథున రాశులలో ఉండేటువంటి రాహు వృషభ రాశిలోకి సంచారం చేస్తుంటారు, మార్పు చెందుతుంది. కాబట్టి అప్పటి నుంచి వృశ్చిక రాశి వారు భార్యాభర్తలు అయితే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి దశల్లో అంతర్దశల్లో రాహువు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ కనుక ఉంటే మరిన్ని ఇబ్బందులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అనేక రకాల వైరాలు కలిగే అవకాశం 1.5 ఏళ్ల కాలం పాటు ఉంటుంది. సుమాను కూడా వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భార్యాభర్తలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా పొడసూచే అవకాశం కనపడుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, ఒకరికొకరు అపార్థాలు చేసుకుంటూ ఉంటారు, చిలికి గాలివాణి చేసుకుని అపార్థాలు చేసుకుని సమస్యలు పాలయ్యి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే అవకాశము ఈ యొక్క రాహు కేతుల వలన కూడా కనపడుతోంది. సుమారు అక్కడ చెప్పక తప్పని పరిస్థితి. అయినప్పటికీ కూడా రాహు సప్తమ సంచార కాలం మన కర్తమూలక భయాలు అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఆరోగ్యంగాను ఇబ్బందికరంగాను లేకుండా ఉపయుక్తంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సుమారు అక్కడ చెప్పక తప్పదు. అలాగే కళత్రమూలక భయం కూడా కనపడుతోంది. ఈ రాశి విద్యార్థులు వార్షిక పోటీ పరీక్షల యందు విజయాలను పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగములకు ఎంపిక అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగం రాని వారికి నూతన ఉద్యోగ ఫలం కనపడుతోంది. ఉపాధ్యాయులు, పై అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం కనపడుతుంది. రైతులకు తొలకరి పంటలో బాట, 2వ పంట కూడా అనుకూలించే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన ధనలాభం కనపడుతోంది. వస్తువులు ఎగుమతి చేయవారు చాకచక్యంతో వ్యవహరించిన ధనలాభం పొందే అవకాశం కనపడుతోంది. క్రీడాకారులకు కానీ, కళాకారులకు కానీ సమాజంలో గుర్తింపు, గౌరవం పొందే అవకాశం కనపడుతోంది. వ్యవసాయము, పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల వారు ధనలాభం పొందే అవకాశం కనపడుతోంది. అంటే డాక్టర్స్, వైద్యులు కానీ, న్యాయవాదులు కానీ ఆధునిక విజ్ఞానంతో సముపార్జనతో పాటుగా పరిశోధనా వ్యాసంగంలో వృద్ధిని సాధించే అవకాశం కనపడుతోంది. వృత్తి పని వారులకు ధనలాభం కనబడుతోంది. ఈ రాశి వారులు ఎవరికైనా కూడా సంవత్సర పూర్వార్థంలో అత్యంత సౌఖ్యత కనబడుతున్నాయి, లాభములు కలుగుతున్నాయి. ఉత్తరార్థంలో రాహుకేతుల ప్రభావం చే కార్య విలంబనం కలిగే అవకాశము, లాభార్జన కలుగును. గురుని యొక్క 3వ రాశి సంచార దోషంలో శివాలయంలో ప్రదక్షిణం చేయడం ఉత్తమంగా తెలియజేయబడుతోంది. అలాగే శనగలు దానవిస్తే కనుక మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతోంది. శివుడికి కానీ, సాయిబాబాకి కానీ, దత్తాత్రేయుడు కానీ పూజలు చేయించుకోవడం సర్వోత్తమంగా తెలియజేయబడుతోంది. రాహుకేతుల దోష నివారణకి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం సర్వోత్తమంగా తెలియజేయబడుతోంది. అలాగే శివాలయంలో కానీ, నవగ్రహాల్లో కానీ 27 ప్రదక్షిణాలు కనుక తప్పనిసరిగా చేసినట్లయితే కనుక రాహుకేతుల యొక్క దోషాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనపడుతోంది. శ్రీశైల క్షేత్రంలో శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులకు పూజ చేయించుకునే అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా చేయించుకోండి. భార్యాభర్త ఇద్దరు కూడా ముందుగానే యొక్క విషయాన్ని తెలుసుకుని అపార్థాలకి పోకుండా, కొట్లాటలకి తెచ్చుకోకుండా, మనస్పర్ధలు తెచ్చుకోకుండా అన్యోన్యతతో జాగ్రత్తగా మసలుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకోవడంగా సర్వదోష నివారణంగా తెలియజేయబడుతున్న సుమారు ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియదు. మొత్తం మీద గ్రహములకు సంచారకాలను పరిశీలిస్తే కనుక వృశ్చిక రాశి వారికి 2వ స్థానమందు గురుని యొక్క సంచారకాలం చాలా యోగ్యంగాను, 3వ మందు శని యొక్క సంచారం చాలా యోగ్యంగా ఉంది. కాబట్టి 2 గ్రహముల యొక్క సంచారకాలము చాలా వరకు యోగించే అవకాశం కనబడుతోంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఈ గ్రహముల యొక్క సంచారకాలం ఏ విధంగా ఉంది, రాహుకేతువులు కానీ, శని కానీ, గురుడు కానీ, అలాగే ఇతరత్ర గ్రహాలకు సంచారకాలం ఏ స్థానాల్లో ఉంది, ఎందుకు మీకు ఇంత కష్టం కలుగుతుంది, ఎందుకు సుఖంగా ఉంటున్నారు, ఒక సుఖంగా ఉండే ఫలాలు కానీ కష్టం కలుగుతూ ఉంటే కనుక తగిన కష్టానికి తగినటువంటి దోషపరిహారం చేసుకుని సరైన జాతిరత్నాన్ని కూడా ధరించి మంచి ఫలితాన్ని పొందవలసిందిగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి ఈ యొక్క శారీరక సంవత్సర ఫలితాల్లో తెలియజేస్తున్నాను. అలాగే మీలో ఎవరైనా సరే మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి. జాతక పరిశీలనకు తగిన రుసుము కూడా చెల్లించి సరైనటువంటి జాతక పరిశీలన చేయించుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న వృశ్చిక రాశి సంవత్సర ఫలితాల గురించి వృశ్చిక రాశి వారికి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినంత పక్కన వచ్చేటువంటి గంటా బొమ్మని మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.